హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆనందలహర్లో అన్యోన్య దాంపత్యం కథ విందాం. వాళ్ళిద్దరికీ పెళ్ళై 60 ఏళ్ళైంది. పెళ్లి రోజుని చక్కగా జరుపుకోవాలనుకున్నారు. ఇద్దరూ పొద్దున్నే లేచారు, తలంటు పోసుకున్నారు, పట్టుబట్టలు కట్టుకున్నారు. ముద్దు మందారం తల్లో తురుముకుందామని అత్తరు రాసుకున్నాడు. ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు. దేవుడికి దండం పెట్టుకున్నారు. మరో 18 పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకున్నాడాయన. ఆమె మరో 22 పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంది. ఇద్దరూ కలిసి నిండు 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకున్నారు. తరువాత దేవునికి కొట్టిన కొబ్బరికాయని ప్రసాదంగా అతని చేతిలో పెడదామని ఇలా నెలకేసి కొట్టిందో లేదో అలా కుప్పకూలిపోయింది. అయ్యయ్యో అనుకొని ఆందోళనతో ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశాడాయన. ఎంతకాలమో బతకదు, ఉన్న 4 రోజులు హాయిగా బతకనివ్వండి అని డాక్టర్ ఇంటికి తీసుకుని పోమన్నాడు. వీలైన మేరకు ఆమెకు సఫరీలు చేయసాగాడాయన. ఆమె కళ్ళలోకి చూస్తూ దాపరికం లేని కళ్ళు అని ఆనందించాడు, గర్వపడ్డాడు. నిజంగా కూడా అంతే. పెళ్ళైన దగ్గర నుంచి ఆమె అతని దగ్గర ఏదీ దాచిపెట్టలేదు, అన్నీ అతనితో పంచుకుని బతికింది. కానీ ఒకే ఒక్కటి మాత్రం దాచిపెట్టింది, అది ట్రంకు పెట్టే అటక మీద ఉంది. దాని విషయం అడక్కండి, అందులో ఏమున్నది చూడకండి అని ఆమె ఆంక్షలు విధించడంతో అతను ఎన్నడూ ఆ పెట్టెను తెరవలేదు, అందులో ఏమున్నది చూడనూ లేదు. చూడాలని చాలాసార్లు అనుకున్నా ఆ కోరికను అంచుకున్నాడు. ఇక ఇప్పుడు తప్పదు, చూడాల్సిందే అనుకున్నాడు. ఆ మాటే చెప్పాడామెకి. అవునవును చూడండి అందామె. అటక మీద నుంచి ఆ పెట్టెను దించి తెరిచి చూశాడు. ఏమున్నాయి అందులో? 2 ఊలు స్వెట్టర్లున్నాయి. అంతేనా? 3 లక్షల రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి. ఈ స్వెట్టర్లు ఏంటి అని అడిగాడు. అందుకు ఆమె దీర్ఘంగా నిట్టూర్చి ఆమె చెప్పసాగింది. పెళ్ళై మీతో పాటు నేను ఇక్కడికి బయలుదేరి వస్తున్నప్పుడు మా బామ్మ నన్ను చాటుగా పిలిచి ఓ సంగతి చెప్పింది. ఏంటో అది అని ఆత్రపడ్డాడతను. అదేంటంటే, భర్తతో ఎన్నడూ పోట్లాడకు, ఒకవేళ అతని మాటలకి చేష్టలకి పోట్లాడాలన్నంత కోపం వస్తే ఎంచక్కా స్వెట్టర్లు అల్లుతూ కూర్చో, కోపం దానంతటదే తగ్గిపోతుంది అని చెప్పింది. నాయనమ్మ చెప్పినట్లుగానే ఇన్నాళ్ళు చేశాను అందామె. ఆ మాటలకి అతని ఆనందానికి అంతు లేకుండా పోయింది. 60 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఆమె తనతో పోట్లాడాలనుకుంది 2 సార్లన్నమాట. చాలు, ఐఆమ్ గ్రేట్ అనుకున్నాడతను. మరి ఈ 3 లక్షలు, ఇంత డబ్బు ఎక్కడిది అని అడిగాడు. అది అది, ఈ 60 ఏళ్లలో నేను స్వెట్టర్ల అమ్మగా వచ్చిన డబ్బు అందామె. అతని కళ్ళు తేలేశాడు. నిజంగానే అన్యోన్య దాంపత్యమంటే ఇలానే ఉంటుంది కదా. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను ఫాలో అవుతారు కదా. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మన ఆనందలహర్లో అన్యోన్య దాంపత్యం కథ విందాం. వాళ్ళిద్దరికీ పెళ్ళై 60 ఏళ్ళైంది. పెళ్లి రోజుని చక్కగా జరుపుకోవాలనుకున్నారు. ఇద్దరూ పొద్దున్నే లేచారు, తలంటు పోసుకున్నారు, పట్టుబట్టలు కట్టుకున్నారు. ముద్దు మందారం తల్లో తురుముకుందామని అత్తరు రాసుకున్నాడు. ఇద్దరూ కలిసి గుడికి వెళ్లారు. దేవుడికి దండం పెట్టుకున్నారు. మరో 18 పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకున్నాడాయన. ఆమె మరో 22 పెళ్లి రోజులు జరుపుకోవాలని కోరుకుంది. ఇద్దరూ కలిసి నిండు 100 ఏళ్ళు బ్రతకాలని కోరుకున్నారు. తరువాత దేవునికి కొట్టిన కొబ్బరికాయని ప్రసాదంగా అతని చేతిలో పెడదామని ఇలా నెలకేసి కొట్టిందో లేదో అలా కుప్పకూలిపోయింది. అయ్యయ్యో అనుకొని ఆందోళనతో ఆమెను హాస్పిటల్లో జాయిన్ చేశాడాయన. ఎంతకాలమో బతకదు, ఉన్న 4 రోజులు హాయిగా బతకనివ్వండి అని డాక్టర్ ఇంటికి తీసుకుని పోమన్నాడు. వీలైన మేరకు ఆమెకు సఫరీలు చేయసాగాడాయన. ఆమె కళ్ళలోకి చూస్తూ దాపరికం లేని కళ్ళు అని ఆనందించాడు, గర్వపడ్డాడు. నిజంగా కూడా అంతే. పెళ్ళైన దగ్గర నుంచి ఆమె అతని దగ్గర ఏదీ దాచిపెట్టలేదు, అన్నీ అతనితో పంచుకుని బతికింది. కానీ ఒకే ఒక్కటి మాత్రం దాచిపెట్టింది, అది ట్రంకు పెట్టే అటక మీద ఉంది. దాని విషయం అడక్కండి, అందులో ఏమున్నది చూడకండి అని ఆమె ఆంక్షలు విధించడంతో అతను ఎన్నడూ ఆ పెట్టెను తెరవలేదు,
అందులో ఏమున్నది చూడనూ లేదు. చూడాలని చాలాసార్లు అనుకున్నా ఆ కోరికను అణుచుకున్నాడు. ఇక ఇప్పుడు తప్పదు, చూడాల్సిందే అనుకున్నాడు. ఆ మాటే చెప్పాడామెకి. అవునవును చూడండి అందామె. అటగ మీద నుంచి ఆ పెట్టెను దించి తెరిచి చూశాడు. ఏమున్నాయి అందులో? 2 ఊలు స్వెట్టర్లున్నాయి. అంతేనా? 3 లక్షల రూపాయల డబ్బులు కూడా ఉన్నాయి. ఈ స్వెట్టర్లు ఏంటి అని అడిగాడు. అందుకామె దీర్ఘంగా నిట్టూర్చి ఆమె చెప్పసాగింది. పెళ్ళై మీతో పాటు నేనిక్కడికి బయలుదేరి వస్తున్నప్పుడు మా బామ్మ నన్ను చాటుగా పిలిచి ఓ సంగతి చెప్పింది. ఏంటో అది అని ఆత్రపడ్డాడతను. అదేంటంటే, భర్తతో ఎన్నడూ పోట్లాడకు, ఒకవేళ అతని మాటలకి చేష్టలకి పోట్లాడాలన్నంత కోపం వస్తే ఎంచక్కా స్వెట్టర్లు అల్లుతూ కూర్చో, కోపం దానంతటదే తగ్గిపోతుంది అని చెప్పింది. నాయనమ్మ చెప్పినట్లుగానే ఇన్నాళ్ళు చేశాను అందామె. ఆ మాటలకి అతని ఆనందానికి అంతు లేకుండా పోయింది. 60 సంవత్సరాల వైవాహిక జీవితంలో ఆమె తనతో పోట్లాడాలనుకుంది 2 సార్లన్నమాట. చాలు, ఐఆమ్ గ్రేట్ అనుకున్నాడతను. మరి ఈ 3 లక్షలు, ఇంత డబ్బు ఎక్కడిది అని అడిగాడు. అది ఈ 60 ఏళ్లలో నేను స్వెట్టర్లు అమ్మగా వచ్చిన డబ్బు అందామె. అతని కళ్ళు తేలేశాడు. నిజంగానే అన్యోన్య దాంపత్యమంటే ఇలానే ఉంటుంది కదా. ఇలాంటి మరిన్ని మంచి మంచి కథల కోసం ఆనందలహరి పోడ్కాస్ట్ను ఫాలో అవుతారు కదా. మరో మంచి కథతో మీ ముందుకు వస్తాను అనురాధ తీర్థాల ఆనందలహరి పోడ్కాస్ట్లో.